విజయం కోసం నువ్వు చేసే పోరాటం ఎలా ఉండాలో తెలుసా? ఒక పోటీ పరీక్షలో సక్సెస్ సాధించాలంటే ఎలా ఉండాలో తెలుసా? సబ్జెక్టుకి సంకల్పాన్ని జోడించి మిమ్మల్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది గోన గన్నారెడ్డి ఛానల్. ఫాస్ఫరస్ల మండే స్వభావాన్ని కలిగి ఉండు. మన శరీరంలో అతి చిన్న ఎముక స్టెపిస్ లోను అతి పెద్ద ఎముక ఫీమర్ లోను దృఢంగా ఉండడానికి కారణమైంది కాల్షియం ఫాస్ఫరస్. చిన్న ఎముకన్నా పెద్ద ఎముక అన్నది కాదు ముఖ్యం, అది దృఢంగా ఉండడానికి కాల్షియం ఫాస్ఫరస్ అవసరం అయ్యాదా లేదా అన్నదే మ్యాటర్. నీవు సక్సెస్ అవ్వడానికి నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నదా లేదా అన్నదే మ్యాటర్. పిండి పదార్థాన్ని కార్బోహైడ్రేట్ ని గుర్తించడానికి చేసేది అయోడిన్ టెస్ట్. నీ సబ్జెక్ట్ లో స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవడానికి నువ్వు రాయాల్సింది మార్క్ టెస్ట్. కోడిగుడ్డు పొదిగే కాలం 21 రోజులు. నీవు ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా ఒక 21 రోజులు చేసి చూడు, అది నీ జీవితంలో భాగమవుతుంది, నీ సక్సెస్ కి దారి చూపిస్తుంది. మానవుని రక్తంలో అధికంగా ఉండేది లోహం ఐరన్. నీ గమ్యం చేరడానికి నీలోనూ ఉండాలి ఇనుప కండరాలు ఉక్కు నరాలు. ఆవు గేదె వంటి జంతువులు తీసుకున్న ఆహారాన్ని తిన్న ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తాయి. మీరు చేయాల్సింది మీరు చదువుకున్న చదువుని నేర్చుకున్న జ్ఞానాన్ని సబ్జెక్టుని రీకాల్ రివిజన్ ద్వారా మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక శైవలము ఒక శిలీంద్రము కలిసి జీవిస్తే లైకేనంటం, రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తాయి, ఎక్కడ కూడా నష్టం కలిగించుకోకుండా కేవలం ఒకదానికొకటి లాభం చేకూర్చుకుంటాయి. నీ ప్రిపరేషన్లో ఒక స్టడీ పార్ట్నర్ని ఎంచుకో, ఒకరికి ఒకరికి ఉపయోగించుకోండి, ఒకరికి ఒకరు నష్టం కలగకుండా లైకేన్ మాదిరి ప్రిపరేషన్ కొనసాగించండి. మానవుని శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఎనామెల్. మానవుని శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఎనామిల్ మాదిరి దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండు. గుండెలు కుడివైపు చెడు రక్తం ఎడమవైపు మంచి రక్తం ఉన్నట్లు మనలో కూడా సబ్జెక్టు ఒక సైడు సంకల్పం మరొక సైడు ఉంటే సక్సెస్ నీ సొంతం, ఆ శాంతం నీ సొంతమే మిత్రమా. నత్తల యొక్క రంగు నత్తల యొక్క రక్తం రంగు నీలి రంగులో ఉంటుంది, బొద్దింక రక్తం తెల్లగా ఉంటుంది. నీ రక్తం మరుగుతూ ఉంటుంది విజయం కోసం, విజయ సాధన కోసం. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. నీ ప్రిపరేషన్కు పక్కా సరిపోయేటువంటి రోజులు కూడా 120. తెల్ల రక్త కణాల జీవితకాలం 12-13 రోజులు. నీ చదువుకున్న సబ్జెక్టు రీకాల్ చేయడానికి కూడా సరిపోయే రోజులు. రక్త ఫలకికల జీవితకాలం 3-10 రోజులు. నీ రివిజన్కు చివరి సమయంలో ఉపయోగపడే రోజులు కూడా అన్నే రోజులు. రక్త గ్రహిత ఏబి రక్తం మాదిరి ప్రతి సబ్జెక్టుని గ్రహించు. విశ్వదాత యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్ అయిన ఓ రక్తం మాదిరి ప్రతి సబ్జెక్టుని నెమరువే. జీవితాంతం నీరు తాగని కీటకం లేపిస్మా. కొన్ని రోజులు నీరు తాగకుండా ఆహారం మానేసి నిద్ర లేకుండా ఉంటే ఏమవుతుంది మిత్రమా? లెపిస్మా అనే కీటకం నీకు ఇన్స్పిరేషన్ కాదా? పీయూష గ్రంథి పరిమాణంలో చూస్తే అతి చిన్నది, కానీ పనితనంలో చూస్తే అన్ని గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. నువ్వు జూనియర్ అని చెప్పేసి సబ్జెక్టు ఇప్పుడే నేర్చుకుంటున్నావు అని చెప్పేసి చిన్నవాడు అని చెప్పేసి తక్కువ చూసుకోకు. అన్ని సబ్జెక్టును గ్రిప్పులో ఉంచుకునే దిమాక్ నీలో ఉందని గుర్తుపెట్టుకో. మూత్రపిండాల మీద ఎడ్రినలిన్ అనే ఒక గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి నుంచి ఎడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోను పోరాటం చేయనన్న చేస్తుంది, అక్కడి నుంచి చిత్తగించడం అయినా జరుగుతుంది. నీవు ఈ రంగంలోకి దిగినావు పోటీ పరీక్షలోకి, సక్సెస్ అవ్వడమే ఇక నీ తరువాయి భాగం, పోరాటం చేయడం ఇక మిగిలింది. సూర్యుని చుట్టూ పొద్దుతిరుగుడు పువ్వు తిరిగినట్టు నీ జీవితంలో ఇప్పుడు నీ జీవితంలో నీ దృష్టి అంతా నీ మనసంతా నీ ఆలోచన అంతా పుస్తకాల చుట్టూ ప్రిపరేషన్ చుట్టే తిరగాలి. ఎస్, శుక్రకణము ఒక అండకణం దగ్గరికి ఛేదించడానికి అనేక శుక్రకణాలు వెళ్తాయి.
ఇక్కడ మీకున్నటువంటి ఒక జాబ్ కోసం అనేక మంది ప్రిపేర్ అవుతున్నారు, కానీ వచ్చేది ఒక జాబే. అన్ని శుక్రకణాలు అండకణం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఛేదించేది ఒక శుక్రకణమే, అయినా అన్ని దాని దగ్గరికి పోతాయి. అందరూ ఒక జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు, చివరిగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, వేగంగా చురుకుగా యాటిట్యూడ్తో ఉంటారో వాళ్ళకే సక్సెస్ వరిస్తుంది. ఆడదోమలు మానవుని రక్తాన్ని పిచ్చి పీల్చి పిప్పి చేస్తాయి. ఆడ ఎడాఫిలస్ దోమ, ఆడ ఎడిస్ దోమ, ఆడ క్యూలెక్స్ దోమ రకరకాల వైరల్ డిసీజెస్ కలిగిస్తాయి. మొగదోమలు చెట్ల రసాన్ని పీల్చుకుంటాయి. మీరు ఆడవాళ్లకు మగవాళ్లకు దూరంగా ఉండండి, ఆకర్షణకు లోనై ఆగమాగం కాకండి. వైరస్ సజీవుల్లో సజీవిగా ఉంటుంది, సజీవుల నిర్జీవులకు వారధిగా ఉంటుంది. యుగ్లిన మొక్కలకు జంతువులకు మధ్య సంధాన సేతువుగా ఉంటుంది. గోన గన్నారెడ్డి ఛానల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిరుద్యోగులకు ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ సంకల్ప బలాన్ని మీకు అందిస్తూ నిరుద్యోగులకు అండగా ఉంటుంది. జై హింద్.